నమస్తే నమస్తే లే బొంగులేదు ఈ వీడియోకి. ఎవరో మీ ఎంజాయ్మెంట్కి ఓ పాపను బలి చేసిన. నేను ఆ రోజు అడిగిన ఆ పాప విషయం చెప్పండి, ఏమైంది ఏమైంది అంతా దాచిపెట్టినారు. దొంగముండలు, దొంగ నా కొడుకులు దొంగముండలు. మీ ఫ్రెండే, మీ స్నేహితురాలే కదా, కాలు ఇరిగింది, 2 రోజులు లేస్తుంది, 3 రోజుల్లో బాగుంటుంది అని చెప్తారు కూతలన్నీ. ఎట్లా తెచ్చిపోయింది మళ్ళా? ఈయనకి తెలకి బ్రెయిన్ పగిలిపోయింది, ఆపరేషన్ చేయాలని లక్షలు వసూలు చేసినారు. మళ్ళీ మీ ఆ బాబుకి ఏమైంది పరిస్థితి అని ఒక్కరన్నా మాట్లాడినారా, ఒకరన్నా చూసినారా? సిగ్గు శరం ఉందే, ఒక దానికన్నా నవ్వుకుంటా డ్యూయెట్లు చేసుకుంటా డ్యాన్సులు తైతకలాడతారు ఒక రోజు ఏడ్చి. ఈ నాటకాలు ఫ్రెండ్షిప్లు ఎవరు నమ్మొద్దండి. దయచేసి టిక్టాక్లో ప్రాణాలు తీసుకోద్దండి. మీరు సచ్చిన ఎవడు రాడు. మీ వరకు, మీ ఫేమ్ ఉన్నంత వరకు, మీ దగ్గర లెక్క ఉన్నంత వరకు ఈగలు వాళ్ళనట్లు వాడతారు ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఆ తర్వాత ఏ ఒకత్తి ఉండదు, ఏ నా కొడుకు ఉండడు. వాళ్ళ ఫ్యామిలీ తెలుస్తుంది ఆ బాధ అనేది. అమ్మ టిక్ టాక్ కింద బండబడా చచ్చిపోండే. మీరు అవ్వాల్సింది ఇట్లా యాక్టింగ్, బతికి వేస్ట్ ఈ అమ్మ. నీ నేను మాట్లాడలేను, రేపు మాట్లాడుతూ ఉంటా. నమస్తే అండి. ఒక అమ్మాయి గురించి మాట్లాడాలా? అల్లు స్ట్రావ్స్. మీకు గుర్తుందో లేదో, మహానటి అంటే ఇంకా బాగా గుర్తొస్తుంది. మీకు గుర్తుందో లేదో, ఇంతకుముందు నేను తీసిన ఒక వీడియోలో ఎందుకు ఈ అమ్మాయి నవ్వుతా అంది డబ్బులు అడిగేటప్పుడు అన్నప్పుడు వెంటనే 10 నిమిషాలకు ఒక వీడియో పెట్టింది ఏడ్చుకుంటా, రఫీ గురించి. గుర్తొచ్చిందే? ఆ మహానటే. ఇంతసేపు నేను ఇన్ని వీడియోలు చేసి ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఎందుకు మోసం చేసినారు, ఆ అమ్మాయి టాపిక్ ఎందుకు మాట్లాడలేదు, రఫీకి ఎంత డబ్బులు వచ్చినాయి, రఫీకి ఎందుకు ఆపరేషన్ చేయలేదు, ఏం జరిగింది అని మొత్తుకో లబ్బో దిబో కొట్టుకుంటే ఏ ఒక్కరు రియాక్ట్ కలే. ఇంతకుముందు వీడియోలో ఆ బాబు గురించి నేను మాట్లాడానని చెప్పి వెంటనే రియాక్ట్ అయింది. నువ్వు రియాక్ట్ అవుతావని కూడా నాకు తెలుసు నీ కథలన్నీ. ఎందుకంటే నీ గురించి వస్తేనే నువ్వు బయటకు వస్తావు, వేరే వాళ్ళు సచ్చిపోయినా కూడా నువ్వు రావు. ఏం పెట్టింది చూడండి నేను మాట్లాడిన వీడియో కామెంట్. ఎనీవే యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ రాంగ్ రూమర్స్ అంట. అవు, నేనే రాంగ్ రూమర్స్ స్ప్రెడ్ చేసే జనాలకందరికి అర్థమవుతుంది. అండ్ ఇంకోటి మొత్తుకొని మొత్తుకొని ఇడిచిపెడతారులే అని చెప్పి వీళ్ళు వీడియోలు చూసుకుంటే సైలెంట్గా ఉన్నారు. అందరు ఇడిచిపెట్టినా నేను ఇడిచిపెట్టిన గుర్తుపెట్టి. నిద్ర రావడంలే, పనుకోబుద్ధి కావడంలే, ఆ బాబే గుర్తొస్తాను చెల్లెలు. మళ్ళీ మీకు ఎట్లుందారో, బాగా నిద్రపెంటారులే మీరు. దీంట్లో చాలా విషయాలు డౌట్ వస్తున్నాయి నాకు. ఎందుకంటే తలకి బలమైన పెద్ద గాయము, లోపల బ్లడ్ క్లాట్ అయింది, క్రిటికల్ కండిషను, 10 లక్షల కల్లా మేజర్ ఆపరేషన్, ఐసీయూలో ఉన్నాడు, చావబతుకులు ఉన్న వ్యక్తి 10 రోజుల్లోనే బయటకు వచ్చి తిరుగుతున్నాడు, చిన్న లెగ్ ఫ్రాక్చరు, ఏం కాలేదు ఆ పాప, హ్యాపీగా ఉందన్న అమ్మాయి చచ్చిపోయింది. దీంట్లో ఏమనుకోవాలి, ఆలోచించాలంటే ఆ అమ్మాయికి మేము డబ్బులు కావాల, ఆ అమ్మాయి పేరు చెప్పేది అవసరం లేక చెప్పకూడదని చెప్పి ఈడు పేరు చెప్పి డబ్బులు సాయం చేయడానికి అనుకోవచ్చు. కానీ ఈడు బాగున్నోనికి ప్రేయర్లు, దీవెన్లు, ర్యాలీలు చేసే బదులు ఒక ఆడపాపకి బాగుండల్లా, ఇది ఈ కష్టం ఉంది అమ్మాయికి అని చెప్పింటే అందరు ముక్కునే దీవెన్లు ఆ బాబు కన్నా దక్కేటివి, ఆ పాప కన్నా పాప కొద్దిగా కోలుకునేదేమో, సాయం కూడా ఎక్కువ అందేది, అది తప్పు చేసేసినారు. అండ్ ఇంకోటి ఏంది చెప్తున్నారు, ఇన్ఫెక్షన్ అయ్యాయి కాలుకి అని. ఇన్ఫెక్షన్ అయితే కాలు తీస్తారు కానీ ప్రాణం తీస్తారా? ఇప్పుడు కొత్తగా కొంతమంది యాక్టింగ్ స్టార్ట్ చేసినారు వాళ్ళు కవర్ చేసుకోవడానికి. నెక్స్ట్ రాబోయే యాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారనేది నేను ముందుగానే చెప్పేస్తాను. వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని దగ్గర రానేలేదు, మమ్మల్ని చూడలేదు, ఆ పాపను చూపలేదు, జస్ట్ కాలు ఎరిగిందని చెప్పినారు. మాకు నిజంగా ఏ పాపం తెలియదు, ఆ అమ్మాయి రికవర్ అవుతుందిలే అనుకొని మేము లైట్ తీసుకున్నాము, కానీ ఇంత జరుగుతుందని మేము ఊహించలేదు. సో ఆ పాప చనిపోయింది, ఇంకా మా చేతుల్లో ఏముంది, మేము ఏం చేయలేము, కానీ అంత జరిగిపోయింది, దయచేసి ఇప్పుడు రఫీని మాత్రం చెడ్డ చేయొద్దండి అని అంటారు. అంటే మీరు పెద్దవాళ్ళని వాళ్ళు చెప్పిన మాట అయినా ఆ పాప గురించి బయట చెప్పలేదు అంటారు. ఓకే, మళ్ళీ అదే పెద్దవాళ్ళకి చెప్పి మీరంతా కలిసినారా, అదే పెద్దవాళ్ళు చెప్పి మీరు రైడ్లకు పోయినారా, మీ అక్క మీ చెల్లె ఉంటే ఆ నైట్లో కానీ బండి ఎక్కించి మీరు పంపిస్తారా? కార్లో వెళ్ళో, బస్సులో వెళ్ళో, ట్రైన్లో వెళ్ళని జాగ్రత్తలు చెప్తారు, అట్లా గాలి గిడిచిపెడతారా? అండ్ మీకు తెలీదు అని నటిస్తున్నారు, కానీ న్యూస్ ఛానల్లో అబాబు చెయ్యిలు ఇరిగి పడిపోయినది వీడియో వచ్చింది, మీకు తెలుసు. తెలిసి కూడా ఎంత బాగా నవ్వుకుంటా ఏం తెలీదు అన్నట్లు డబ్బులు వసూలు చేసినారు చూడు. బా, ఏం పుట్టుకురా మీవి, బా బా బా. రఫీ నీకే వీడియో, నేను సాయం చేసిన వాళ్ళకి ఒక వీడియో చేసి పెట్టావు నాకు. రబ్బా, నెల్లూరులో ర్యాలీ చేసినారు, వైజాగ్లో ర్యాలీ చేసినారు, జబర్దస్త్ వాళ్ళు హెల్ప్ చేసినారు, ఫండ్స్ కలెక్ట్ చేసినారు, చాలా ఇంకా నేను ఇప్పుడు నా ప్రాపర్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నా, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయన్నావు. ఓకే, మళ్ళీ నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయికి నువ్వు ఏం చేసినావు? నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి చచ్చిపోయినా కూడా నీకు ఒక వీడియో చేసి పెట్టాలా, క్షమాపణ అడగాలని కూడా నీకు ఒక మనసులో అనిపించలేదా? నువ్వు చేసిన తప్పుకి మళ్ళీ నీకు సపోర్ట్ గంగా కొంతమంది ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళని చూడండి ఒకసారి వీడియో. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ రెడ్ టీషర్ట్ లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయిని లేపుకొని పోతాడనేది అల్లు స్ట్రాప్స్. ఎవరైతే రఫీక్ సాయం చేయండి, ఆ అమ్మాయికి ఏం కాలేదు, బాగుంది, జస్ట్ కాలు ఇరిగింది అన్నారు. అక్కడ చూసినా అమ్మాయికి ఏమేమి ఇరిగిపోయినా, ఆ అమ్మాయి పరిస్థితి ఏముందని. కానీ ఎంత బాగా యాక్ట్ చేసుకుంటా రఫీకే బాగాలేదు అని నాటకాలు అన్నా చూడు. నువ్వు ఒక ఆడదాని వేరా? రఫీ ఒకడే నా ప్రాణం, అమ్మాయిది ప్రాణం కదా. ఇట్లా వీళ్ళంతా కలిసి ఆడిన నాటకం ఇదంతా, మెయిన్ నాటకం. ప్రతి ఒక్కత
వాళ్ళతో సమాధానాలు చెప్పించండి, ఎవరెవరు చేసినారో తప్పు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.